మొట్టమొదటి కదిరి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మరి ప్రత్యేకమైన నమస్కారాలు తెలుసుకుంటున్నాం. మరి సమయంలో మరి ప్రజలందరికీ తెలియజేయబడుతున్న విషయం ఏమంటే మరి గత కొన్ని నెలలుగా దాదాపుగా మే నెల నుంచి కూడా మరి మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక దారుణ హింసాకాండ అయితేనేమి మరి ప్రజల జరుగుతున్న వివక్షతను ప్రత్యేకించి తీవ్రత జరుగుతున్నటువంటి మరి మానభంగాలు అయితేనేమి మరి అవన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా మరి మీడియా ద్వారా చూస్తున్నాం. మరి దాన్ని బట్టి మనము సానుభూతి చెందాలను లేదంటే ఇంకా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాల్సిందో మనకు తెలియదు. కానీ అయితే ఈ విషయంలో మొట్టమొదటిగా ఈ జరుగుతున్న సంఘటనలను బట్టి మన భారత రాజ్యాంగాన్ని బట్టి మనం తెలుసుకుంటే మన భారతదేశము సర్వసత్తాక గణతంత్ర లౌకిక రాజ్యంగా మనం పిలువబడుతున్నాం. మరి ఎటువంటి కులమత భేదాలు స్త్రీ పురుష భేదాలు లేకుండా మరి ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు స్వేచ్ఛలు మనకు ప్రభుత్వం కల్పించింది. మరి అటువంటి సమయంలో మరి మనుషులైన మనము మరి సర్వ హక్కులు కలిగినటువంటి అందరం కూడా మరి ఒకరి మీద ఒకరు దౌర్జన్య కాండ జరుపుకుంటూ ఉంటే మరి ఒకరికే పరిమితమైనటువంటి మరి యొక్క అధికారం ఏమైనా ఇవ్వబడిందా? కాబట్టి దీని విషయమై గ్రహిస్తూ యొక్క హింసాకాండను మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? కేంద్ర ప్రభుత్వం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి వెంటనే ప్రభుత్వము అధికారులు మరి స్పందించి మరి ఆ యొక్క జరుగుతున్నటువంటి మారణకాండను ఆ యొక్క దారుణమైనటువంటి హింసాకాండను ఆపివేయాలని మరి అందుకు కావాల్సినటువంటి మరి మద్దతు దేశ ప్రజలందరి నుంచి కూడా నిరసనల రూపంగా మరి తెలియజేస్తున్నాం. కాబట్టి అందుకొరకై మేము కూడా ఇక కదిరి పట్టణంలో మరి క్రైస్తవ సంఘాల సమాఖ్యతనేమి ముస్లిం సహోదరులు జమాతీ ఇస్లామిక్ హింద్ వారితో కూడా కలిసి మరి ఒక మౌన ప్రదర్శన మణిపూర్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క హింసాకాండకు మరి ఆ ఘోరమైన కార్యానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క నిరసనలో అందరూ కూడా కులమతాలకు అతీతంగా మరి సోదరులందరూ కూడా క్రైస్తవ హిందూ ముస్లిం సోదరు అందరూ కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొని యొక్క ప్రదర్శనను విజయవంతం జరిపించి మరి దాని ద్వారా మా ప్రభుత్వం యొక్క మరి కళ్ళు తెరవబడడానికి మరి కూడా ఒక చిన్న మరి దోహదకరమైన కార్యక్రమం మేము తలుచుకుంటున్నాం. మరి అందరూ కూడా మరి దయచేసి యొక్క ప్రదర్శనలో పాల్గొనాలని మరి ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. కూడా గమనించవలసిన విషయము మరి ప్రకటించినటువంటి మౌన ప్రదర్శన నిరసన ర్యాలీ యొక్క సమయము ఆ తేదీ ఆదివారం ఉదయము 11:30 గంటలకు కదిరి సేన్ ఎగ్జిబిషన్ చర్చి టవర్ క్లాక్ దగ్గర ఉన్నది. ఆ ప్రదేశం నుంచి మరి బయలుదేరి మరి హిందూపురం క్రాస్ చౌక్ బజార్ జీవమాన్ సర్కిల్ అక్కడి నుంచి అంబేద్కర్ సర్కిల్ నుండి తిరిగి మరి చర్చి వద్దకు రావడం జరుగుతుంది. ఇదే యొక్క ప్రదర్శన రూట్ మ్యాప్. దయచేసి అందరూ కూడా గమనించి ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా ప్రత్యేకంగా అందరికీ మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.